ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల రేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాల కోసం అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కొందరికే పంచదార కోట. జిల్లాలో మొత్తం బియ్యం కార్డులు చూసుకున్నట్లయితే 12,83,000 ఉన్నాయి. సో జిల్లా వ్యాప్తంగా రేషన్ డిపోలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా అవ్వాల్సిన పంచదార కోటకు ఈ నెలలోనూ కోత పడింది. అంటే పండగ నెలలో కూడా చాలా మందికి అయితే ముందు వెళ్ళిన వాళ్ళకి తప్ప తర్వాత వెళ్ళిన వాళ్ళెవరికి కూడా పంచదార అయితే సరిగా అందలేదు. సో అలాగే ఈ నెలలో కూడా పంచదారకు అయితే కోత పడిందని చెప్తున్నారు. ఎండియూ వాహనాల ద్వారా ఇంటింటికి సరుకులు పంపిణీ జరుగుతుంది. ఈ నెలలో కార్డుదారులకు బియ్యం కందిపప్పు సరిపడా ఇస్తున్నా ప్రతి 100 కార్డులకు గాను 40% నుంచి 60 కార్డులకు మాత్రమే పంచదార ఇస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే పంచదార కోట ఆధారంగానే ఇస్తున్నట్లు పలువురు డీలర్లు చెప్తున్నారు. అర్బన్లో సరాసరి ప్రతి డిపోలోను 750 తగ్గకుండా కార్డులు ఉండగా వాటిలో 60% కార్డులకు పంచదార ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రాగా గ్రామీణ ప్రాంతంలో 1000 కార్డులతో ఉన్న డిపోలో 400 కార్డులకు సరిపడా పంచదార అయితే వస్తుంది. సరి ఒక్కో కార్డుదారునికి 1/2 కిలో చెప్పును పంపిణీ చేసేలాగా 200 కిలోల పంచదార మాత్రమే డిపోలకు చేరిందని సమాచారం అయితే అందుతుంది. డీలర్ల వద్ద ఎలాంటి నిల్వలు లేవని ఈ సమస్యను వారు ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. సో ఇక్కడ చూసినట్లయితే 1000 కార్డులకి 1/2 కిలో అంటే కనీసం 500 కేజీలు అయితే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 200 కేజీలు మాత్రమే పంచదార వచ్చింది. అంటే 400 కార్డులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు ఉన్నట్లయితే కనుక వారికి కేజీ పంచదార కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అధికారులు ఏం చెప్తున్నారంటే కార్డుదారులకు అందరికీ ఇస్తాం, ఈ నెలలో కార్డుదారులందరికీ పంచదార ఇస్తాం. ఎంఎల్ఎస్ పాయింట్లలో పంచదార నిల్వలు ఉన్నాయి, ఒకేసారి డిపోలకు చేరవేయడం కుదరదని విడతల వారీగా ఇస్తున్నాం. ఈ విషయమే డీలర్లకు ఎండియూ వాహనదారులకు తగిన సమాచారం అయితే ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ 1వ తారీఖు నుంచే రేషన్ అయితే కనుక మొదలైపోయింది. సో కొంతమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారికి తిరిగి మళ్ళీ విడిగా పంచదార కోసం రమ్మని చెప్పి ఇవ్వడం అయితే కుదరదు కదా. మరి ఒకేసారి రేషన్ టైంకి మరి ఎందుకు ఇది పంచదార డిపోలకు చేరలేదు అనేది అయితే కనుక తెలీదు. సో ఎవరైతే ముందుగా వెళ్తున్నారో వారికి మాత్రమే పంచదార అయితే ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.